అక్క ఏడదాకొచ్చను అప్పుడే ఎల్లి నన్ను గింత షేప్ అయ్యింది ఏంది నడిమిట్ల పోలీసులు ఆపి చెక్కింగ్లు చేస్తురా అరే ఎంకటి దబ్బున రారా నాయన మనోళ్ళంతా తోట్ల సిట్టింగ్ ఎత్తమంటురు అయ్యో పోలీసులు కార్ ఆపినారు ఏందట కాక జర్మన జెడ్పిటిసి నంబర్ చెప్పే మా వొల్లు వస్తుంటే పోలీసులు ఆపిరంట ఓ మాట చెప్తే ఇడిచిపెడతారేమో ఈ ఒగ్గిట్లు ఉన్నాయుల్ల ముచ్చట్లు ఎందుకంటే పైకం అవుపడితే పాపం ఉంది పోరి గుంజుకపోవుడు సాటింపేసుడు 15 రోజుల కాంచి ఇదే కథ కార్లు బండ్లు బస్సులు ఆటోలు ఏది ఇడుస్తలేరు ఆఖరికి పండగకు పోతున్నోళ్ళం కూడా ఇడిస్తోట్టు పెద్ద సడకుల మీద ఏడచూడు చెక్ పోస్ట్లే బండ్లన్నీ ఆపి చెకింగులు చేసేదాకా ఆగే వరకు సుక్కలు కనబడుతున్నాయి పబ్లిక్ కు ఫోర్ టైమ్ ఫైవ్ టైమ్స్ కార్లు ఆపారు లేట్ అయితే పిల్లలు ఉన్నారు ఆకలి అయితే లేదంటే ఇప్పుడు వేరే కార్లు షుగర్ పేషెంట్ ఉంటారు ఇంకా ముసలోళ్ళు ఉంటారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి డిక్కీలు ఓపెన్ చేసుడు సీట్ల కింద పుణుకులాడు బ్యాగులకెళ్లి బట్టలు బయటేసుడు ట్యాంక్ కవర్ల చెకింగ్ చేసుడు కవర్ లిప్పుడు చూసుడు గట్లనే నోట్లు కనబడ్డాయి అనుకో రసీదు ఉంటే ఏం లేదు లేకుంటే 50,000 మిస్తే బాగా జాబితా సీజ్ చేస్తున్నారు అయ్యో సారు మేము పండుగ కూరికి పోతున్నాం ఖర్చుల కని పట్టుకపోతున్నాం అన్నా ఎల్లుండి సిట్టికి వెళ్ళనన్నా పలా నోళ్లకు బాకీ కట్టేది ఉందన్నా ఇంటికాడ ముసలోళ్ళ ఖర్చులకు గుంట పోతున్నామన్నా అస్సలు ఊకుంటలేరు పండుగ దోస్తులు కలుస్తారో బావలు వస్తారో మందిని తంత ఎక్కువ తక్కువ పట్టుకపోదామన్నా కష్టమే ఉన్నది కానీ 800 కోట్లు పట్టుకున్నాం అన్ని కిలోల బంగారం దొరికించుకున్నాం మందు గన్ని కాటన్లు సీజ్ చేసినామని గొప్పగా చెప్తున్నారు అంటే ఓట్లు కొనడానికే కొంట పోతుర్రు అనేది మనోళ్ళ లెక్క మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదెంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళదెంత కమలం పార్టీ వాళ్ళదెంత కడుమ వాళ్ళదెంత ఈ లెక్కలు కూడా చెప్పాలి కదా ఇంతవరకు పలానా పార్టీ పైకమనో పలానా లీడర్ తీసుకుపోతుండనో ఒక్కల పేరు చెప్తూ నేషనల్ హైవేస్లలో వీఐపీ అల్లిళ్లలో వాళ్ళ రాజకీయ నాయకుల అనుచరుల చుట్టూ తిరిగి నిఘా వ్యవస్థ అలా పనిచేయాలి తప్ప సామాన్య ప్రజల్ని గురి చేయాల్సిన అవసరం లేదని ఇప్పుడు పబ్లిక్ కాడ మంచిగానే పట్టుకుంటారు కానీ అసలు టయానికి ఏ పార్టీ వాళ్ళది ఏ లీడర్ది ఎంత పైకం పట్టుకుంటారో చూడాలి మరి